అందరికీ నమస్కారం. ప్రణతి మనసు పలికేలో నేను మీ ప్రణవి మాటే మంత్రంగా. ఇవాళ నా మాట, ఆ మాట ఏంటంటే యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తూ తన మనసుకి నచ్చినట్టుగా అభిప్రాయాలని తెలియజేస్తున్నారు వికే బ్రదర్స్. ఆయన అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానమే మాటే మంత్రంగా ఇవాళ నా మనసులో మాట. ఏంటంటే ఆయన అడిగింది, నా జీవితంలో నాకు బాగా నచ్చిన అలాగే నన్ను ప్రభావితం చేసిన తెలుగు పుస్తకం ఏది అని అడిగారు. అలాగే చాలామందిని ప్రభావితం చేసిన తెలుగు పుస్తకం ఏది అన్నారు. ఒక మాట అండి, నాకే కాదు చాలామందికి బహుశా ఇది ఏకీభవిస్తారని అనుకుంటున్నాను, వాళ్ళ జీవితం ఆ పుస్తకమే పెద్ద పాఠం. ఎందుకంటే మనం మన జీవితంలో జరిగినవన్నీ వెనక్కి తిరిగి చూసుకొని ఒకసారి ఆలోచిస్తే నేర్చుకున్నవి కష్టసుఖాలు ఇవి నేర్పించిన అనుభవాల నుంచి మనం నేర్చుకునేవి ఏవైతే ఉంటాయో అవి మన జీవితంలో మరిన్ని ముందు అడుగులు వేయటానికి మంచి అడుగులు వేయటానికి దోహదపడతాయనేది నా నమ్మకం. నా జీవితంలో మాత్రం నా జీవిత పుస్తకమే నాకు బాగా నచ్చిన పుస్తకం. ఎందుకంటే ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను అనుభవించిన కష్టనష్టాలే కానీ లేకపోతే చేసిన తప్పులే కానీ లేకపోతే ఏవైనా చెయ్యాలి అనుకున్నవే కానీ అవన్నిటినీ చూస్తూ ఆలోచిస్తూ నేర్చుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతోంది. పైగా తెలుగు భాష అంటే మమకారం ఎక్కువ కాబట్టి నా జీవితమే నాకు నచ్చిన గొప్ప తెలుగు పుస్తకం, అలాగే నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అని చెప్తాను. ఇక అందరికీ కూడా వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయండి. జీవితం నుంచి నేర్చుకునే పాఠాలు ఏవైతే ఉంటాయో అవే మనని ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో మనం ఎలాంటి పనులు చేయాలి ఎలా ఆలోచించాలి అనేదానికి చాలా ముఖ్యంగా దోహదపడుతుందనేది నా నమ్మకం. అందుకే మనం ఏదైతే అనుభవంతో నేర్చుకుంటామో ఆ మాటలకి ఖచ్చితంగా విలువ ఉంటుందండి. అలాగే నన్ను చాలామంది అంటారు, ఎంతసేపు ఇలా మాట్లాడడం గొప్పలు చెప్పడం లేకపోతే మంచి మాటలు చెప్పడం నిజంగా నువ్వు ఆచరణలో పెడతావా నువ్వు ఆచరిస్తావా అని అడుగుతారు. ఆచరణకి సాధ్యం కాని విషయాలు నాకు చెప్పడం ఇష్టం లేదు. నేను ఆచరించి నేను ఆచరించగలిగినవి ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ విమర్శించకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు గౌరవం ఇస్తున్నాను నాకు నచ్చింది నేను చేస్తున్నాను అని అనుకుంటూ ముందుకు వెళ్ళే మనస్తత్వం. సో నేను ఆచరించగలిగినవి ఆచరిస్తూనే అందరికీ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అందరూ ఆచరించాలని మాత్రం నేను చెప్పనండి, అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. అలాగే మనం ఏదైతే ఇష్టంగా చేస్తామో వాటికి ఖచ్చితంగా మనం పొందే ఆనందం ఎక్కువ అండి. ఎందుకంటే ఇష్టంతో చేస్తాం కష్టపడతాం కాబట్టి. అలాగే ఎదుటి వాళ్ళలో మంచిని చూడడంలో ఎదుటి వాళ్ళ మంచి కోరుకోవడంలో మనసుకు దొరికే ప్రశాంతత ఎక్కువ అండి. ఆ ప్రశాంతత నాకుందని అనుకుంటున్నాను. వికే బ్రదర్స్ మీ క్వశ్చన్కి ఆన్సర్తో పాటు మాటే మంత్రంగా నేను చెప్పాలనుకున్న మాట మీ అందరికీ చేరిందనే అనుకుంటున్నాను. అవునా కదా, చేరింది కదా. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రేమతో మీ ప్రణవి. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ కృష్ణ చైతన్య. ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అనన్య నాగల్ల. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రణతి మనసు పలికే. హాయ్ అండి, నేను మీ భాస్కర్ బట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే.